ఎయిర్టెల్ చరవాణి కంపెనీకి చెందిన బేస్ బ్యాండ్ యూనిట్లను చోరీ చేస్తున్న అంతర్జిల్లా దొంగల ముఠాను మెదక్ జిల్లా పోలీసులు పట్టుకుని రిమాండ్ తరలించారు. సంస్థలో పనిచేసే ఓ వ్యక్తి ఇతరులతో కలిసి 5 జిల్లాల్లో చోరీలు చేసి వీటిని తెలంగాణలోనే కాకుండా బంగ్లాదేశ్ కు తరలిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. గురువారం జిల్లా ఎస్పీ బాలస్వామి వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంగంపల్లికి చెందిన మాసాని మహేష్ ఎయిర్టెల్ చరవాణి కంపెనీలో సప్లయర్ గా పనిచేస్తున్నాడు. ఆయా ప్రాంతాల్లో ఉండే సెల్ టవర్ల వద్ద బిగించే 5G 4G బేస్ బ్యాండ్ యూనిట్లను సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే దురాశతో వాటిని అపహరించాలని నిర్ణయించుకున్నాడు. కామారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన సంతోష్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి రాజాగోడ్లతో కలిసి ముఠాగా ఏర్పడి దొంగదారులకు పాల్పడుతున్నారు. ఈ నెల 13-14 తేదీలో మెదక్ జిల్లా చేగుంట మండలం రామంతాపూర్ రాంపూర్ గ్రామంలోని టవర్ వద్ద ఉండే యూనిట్లు చోరీకి గురయ్యాయని సంస్థ అధికారి నాగరాజు చేగుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఓ కారు చేగుంట ప్రాంతం వైపు వెళ్తున్నట్టు సీసీ ఫుటేజ్ లో రికార్డైంది. కారు నెంబర్ ఆధారంగా మాసాని మహేష్ దాన్ని తేల్చారు. అతనితో పాటు మరో ముగ్గురు గురువారం తెల్లవారుజామున చేగుంట శివార్లో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందని సబ్డివిజన్ డిఎస్పీ గారు అరగిరి రెడ్డి గారి ఆధ్వర్యంలో చేగుంట ఎస్ఐ మరియు రామాంబేట్ సిఐ మరియు వాళ్ళ టీం మొత్తం కలిసి ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ ఈ ఎయిర్టెల్ యొక్క బేస్ బ్యాండ్ యూనిట్స్ తెత్తి చేసే ఒక ఇంటర్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. సరే, దీనికి సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే మనకు 13th 14th సంక్రాంతి ఫెస్టివల్ అందరూ జరుపుకుంటున్నారు, బట్ 13th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రామంతపూర్ అండ్ రాంపూర్ ఈ రెండు విలేజెస్ కూడా చేగుంట మండలంలో ఈ ఎయిర్టెల్ బేస్ బ్యాండ్ యూనిట్స్ పోయినాయని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మన లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో చేగుంట పోలీసు ఒక కార్ని ఇది 1 Hyundai Grand i10 కార్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్లో. అందులో ఎలా ఐడెంటిఫై చేశారంటే ఈ హుండై గ్రాండ్ i10 కార్ కూడా ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ ట్రావెల్స్ అని మెడ్చెల్లో రెంట్కి తీసుకొని దాన్ని అఫెన్స్ చేయడానికి ఉపయోగించడం జరిగింది. సో ఈ అఫెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే ఇందులో ముఖ్యమైన పాత్ర ఎవరు అంటే మాసాని మహేష్. ఇతను రెసిడెంట్ ఆఫ్ నాగిరెడ్డిపేట మండల్ కామారెడ్డి డిస్టిక్. ఇతను ఎయిర్టెల్ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉన్నాడు, సప్లై సూపర్వైజర్ సప్లైగా చేస్తూ ఉన్నాడు. సో ఈ బేస్ బ్యాండ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ ఎయిర్టెల్ కమ్యూనికేషన్ సెల్ ఫోన్ టవర్ ఏదైతే ఉందో కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది. అది తీసేసినప్పుడు ఫోన్ సిగ్నల్స్ మాత్రం రావు. స్టేట్ నుంచి టెఫ్ట్ అయి ఢిల్లీకి చేరి అక్కడ నుంచి వివిధ యూనిట్ల లోపల వేరే కంట్రీస్ కూడా అంటే ఐ మీన్ బంగ్లాదేశ్ అటువంటి కంట్రీస్ కూడా పంపిస్తున్నారని తెలిసింది. సో ఇప్పటి వరకు మేము అప్రిహెండ్ చేసిన ఈ 7 మెంబర్స్ను ఈరోజు రిమాండ్ చేస్తాము. తర్వాత దీనికి మన 2 Pronged డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ అండ్ ఎస్హెచ్ఓ లోకల్ ఎస్హెచ్ఓ సిఐ రామాయంపేట వీళ్ళందరూ కూడా వాళ్ళ టీంతో పాటు బాగా కష్టపడి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు పట్టుకున్న వాల్యూ కూడా అరౌండ్ 6,75,000 5 యూనిట్స్. సో దీని యొక్క కాస్ట్ కూడా మార్కెట్లో చూస్తే 5G కమ్యూనికేషన్ అరౌండ్ 3-5 lakhs ఉంది. తర్వాత ఇది 4G కమ్యూనికేషన్ 2 lakhs to 3 lakhs ఉంది. తర్వాత రిమైనింగ్ అట్లా బేస్ బ్యాండ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక్కొక్క టెలికామ్ కంపెనీకి వివిధ రేట్లలో ఉన్నాయి కమ్యూనికేషన్ బట్టి. సో ఇట్లాంటివి తెప్పి చేసి వీళ్ళు అందిస్తూ ఉన్నారు అనమాట. ఈ మహేష్తో పాటు సంతోష్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి అండ్ రాజాగోడ్ మాసాని మహేష్, తర్వాత సంతోష్ రెడ్డి ఇతను కూడా కామారెడ్డి డిస్టిక్, రత్నాకర్ రెడ్డి ఇతను కూడా కామారెడ్డి డిస్టిక్, రాజాగౌడ్ ఇతను కూడా కామారెడ్డి డిస్టిక్. వీళ్ళందరూ కూడా 4 మెంబర్స్. వీళ్ళు ఇట్లాంటి అఫెన్సెస్ దాదాపు ఒక 1 ఇయర్ నుండి దాదాపు 26 అఫెన్సెస్ వేరే డిస్టిక్ లో చేశారు. అందులో మెదక్ లో 9 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. తర్వాత కామారెడ్డి డిస్టిక్లో 5 కేసెస్, సిద్దిపేటలో 1, సైబరాబాద్లో 6, సంగారెడ్డిలో 3,
మొత్తం టోటల్ 24 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ లో 26 కేసెస్, 26 అఫెన్సెస్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు ఓన్లీ 10 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినవి, అందులో మెదక్లో రిజిస్టర్ అయిన కేసులే దాదాపుగా 9 ఉన్నాయి. ఇందులో ప్రాపర్టీ రికవరీలో టోటల్ 5 బేస్ బ్యాండ్ యూనిట్స్ రికార్డ్ చేయడం జరిగింది. వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత రిసీవర్స్కి అమ్ముతా ఉన్నారు. రిసీవర్స్ ఒకరు మైసాని అనిల్ అని, ఇతను బొల్లారం విశాల బజార్లో ఉంటున్నాడు. మహమ్మద్ అఫ్రోజ్ పాషా గోలక్పూర్ ముషీరాబాద్ ఏరియాలో ఉంటున్నాడు. సో పగడిపల్లి అశోక్, ఇతను కూడా కామారెడ్డి డిస్టిక్ కేఎల్ఆర్ వెంచర్ మెడ్చల్లో ఉంటున్నాడు. వీళ్ళు రిసీవర్ తీసుకొని అంటే తక్కువ రేటుకి, దాని కాస్ట్ చూస్తే అరౌండ్ 2 లాక్స్ ఉంటే దాన్ని 15,000